ఉపరి హక్కుల చట్టం అనేది ఇతర భూ పంపిణీ చట్టాల వంటిది కాదు ఈ చట్టం ప్రకారము భూమి కోసం దరఖాస్తు తైసిల్ ఆఫీసులోనో ఐటిడిఏ ఆఫీసులోనో ఫారెస్ట్ ఆఫీసులోనో మనం ఇవ్వము దరఖాస్తు గ్రామ సభకే సమర్పించుకుంటాం గ్రామ సభ తనకు తానుగా ఫారెస్ట్ కమిటీ నియమించుకుంటది అది గవర్నమెంట్ నియమించడానికి వీల్లేదు ఆ అధికారం గ్రామ సభకే ఉంది ఆ గ్రామ సభ తీసుకున్న నిర్ణయాల ప్రకారము ఫారెస్ట్ కమిటీ ఆ అప్లికేషన్లన్నింటిని పరిశీలించి 14 రకాలైనటువంటి మనం సాక్ష్యాల్లో ఏ రెండు సాక్ష్యాలను చూపించినా సరిపోతది మీరు భూమి కోసం కొట్లాడినటువంటి కేసులు పేపర్ కట్టింగులు మీ మీద మీరు గవర్నమెంట్ కు పెట్టుకున్న దరఖాస్తులు మీరు కట్టిన ఫైన్ రసీదులు ఏవే ఉన్నా చాలు మీరు ఏ రెండింటినైనా ఇవ్వాలి అందులో సెటిలైట్ మ్యాప్ అనేది లేదు सुप्रीम कोर्ट सैटेलाइट मैप आधार निर्णय से वील्लेदने चाल स्पष्ट तीर्चे अंकनेमी निर्णय मन चत फारेस्ट राइट्स संबंधी मेरे की तहसीलदार निर्णय चेयड़ आरडीओ निर्णय चेयड़ कलेक्टर निर्णय चेयड़ निर्णय एवरेंटे ग्राम सभा चट संबंधी मेरे की प्रभुत्वरंटे ग्राम सभा मनमे प्रभुत्वं ग्राम सभने प्रभुत्वं आ ग्राम सभने नियमिंचुकुन्न कमिटी फारेस्ट कमिटी आ कमिटी नियमिंचुकुन्नाक सर्वे चेयवलसिंदि ग्राम सभा आ कमिटी जॉइंट सर्वे फारेस्ट वाळ्ळु तर्वात रेवेन्यू वाळ्ळु वस्तारु अयम आ सर्वे लोकि देलिंदि मा रिपोर्ट गिदि ई भूमि ईनदि ई भूमि ईनदि आ भूमि आयनदि అని మనం నిర్ణయించుకున్నాక సర్వే చేసేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వస్తారు ఆ తర్వాత సర్వే చేయడానికి రావాల్సినటువంటి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ మనమందరం కూడి సర్వే చేసుకున్నాక ఆ సర్వేలో ఏదైనా వచ్చిన నిర్ణయము గ్రామ సభ తీసుకున్న నిర్ణయము నచ్చని సభ్యులు ఎవరైనా ఉంటే ఆ నచ్చని సభ్యులు మళ్ళా జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు నా అప్లికేషన్ తిరస్కారం చేసింది గ్రామ సభ అప్పుడు మనకు దరఖాస్తు మీద ఫిర్యాదు చేసే అధికారం ఉంటది ఎవరికి ఫిర్యాదు చేయాలి జిల్లా కమిటీకి ఫిర్యాదు చేయాలి ఆ జిల్లా కమిటీ దానిపైన నిర్ణయం తీసుకుంటది అది కూడా ఫైనల్ కాదు జిల్లా కమిటీలో న్యాయం జరగకపోతే రాష్ట్ర కమిటీకి పోవచ్చు అక్కడికి కూడా న్యాయం జరగకపోతే కోర్టుకు పోవచ్చు ఇవన్నీ తేలేదాకా నన్ను భూమి మీదకి వెళ్లి బేదఖలు చేయడానికి వీల్లేదు నేను భూమి మీదనే ఉంటా నేను అనుభవిస్తుంటా హైకోర్టు సుప్రీం కోర్టు ఫైనల్ గా తీర్పు ఇచ్చిన దాకా ఆ భూమి నాదైతది అని చెప్పి వాళ్ళు చట్టంలో స్పష్టంగా రాశారు